हाई एवरीवन वेलकम बैक टू अवर चैनल नीत शेर चाल अद्भुतम टिप्स इवी एव्रीडे लाइफ अं दिवाली वे कदा दिवाली की कार्तिक मासम मन की पंडगलप्पुडु चाला यूजी टिप्स अभी इंट्लो मन पक्न पेट्टिन वाटितोने ईजीगा प्रिपेर चेसुकोवच्चु सो ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చూసి చేయండి ఫస్ట్ టిప్ ఇలా మట్టి కుందీలకి కింద ఆయిల్ కారుతూ ఉంటుంది కదా అంత జిడ్డు పట్టి మళ్ళీ క్లీన్ చేసుకొని మనకి చాలా కష్టం అవుతుంది సో దానికోసమే ఆయిల్ అట్లా లీక్ అవ్వకుండా ఇలాంటి పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ వారి ఉంటాయి కదా అవైనా లేకపోతే మన శారీస్కి వేసుకునే పెయింటింగ్స్ ఉంటాయి కదా ఇవైనా సరే లేకపోతే నెయిల్ పాలిష్ ప్రతి ఒక్కరి దగ్గర నెయిల్ పాలిష్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో సో నెయిల్ పాలిష్తో నేను షేర్ చేస్తున్నాను అందుకే సో నెయిల్ పాలిష్ని ఆఫ్ వరకు ఈ విధంగా మొత్తం ఈ విధంగా కొంచెం థిక్గా పూసేసేయండి పూసి దీన్ని ఆరపెట్టేసేయండి మొత్తం డ్రై అయిన తర్వాత యూజ్ చేసుకుంటే ఆయిల్ లీకేజ్ అనేది అస్సలు ఉండదు సెకండ్ టిప్ ఇలాంటివి మనకి జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి కదా చిన్న చిన్ని అవి ఏం చేయాలో అర్థంగా పక్కన పెట్టేస్తుంటాం కానీ దీన్ని చాలా వాటికి మనం యూజ్ చేసేసుకోవచ్చు అండి దీంట్లో మనము చిన్న టిప్ అయితే మనం అగ్గి పెట్టెలు ఇవి బయటికి తీసుకునేప్పుడు నానిపోయేసరికి వెళ్ళక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా సో అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా ఇలాంటి బాక్సెస్ ఉంటే వాటిని ఈ విధంగా మనం అరేంజ్ చేసేసుకోవచ్చు దీనికోసం సైడ్స్ అవి ఉంటాయి కదా మనము అగ్గి రా చేసేది సో దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఈ జ్యువెలరీ బాక్సెస్ని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు అండి సో ఇదైతే ఒక టిప్ ఫస్ట్ టిప్ అండి ఇది సో దీంట్లో మనకి ఎటు సైడ్ అయితే తక్కువ డౌన్ ఉంటుందో అటు సైడ్ పెవికల్ కానీ గమ్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసేసి ఇవి చిన్న చిన్న షీట్స్లో ఉన్నాయి కదా వీటిని అంటించేసేయండి కొంచెం ఇవి డ్రై అవ్వనివ్వండి ఇవి డ్రై అయిన తర్వాత కింద మనకి ఎక్కువగా ఉంది కదా అక్కడ మనం అగ్గి బుల్లలు వేసేసుకోవచ్చు సో దీన్ని ఈజీగా మనము బ్యాగ్స్లలో ఎక్కడ పెట్టుకున్నా మనకి ఈజీగా మనం యూజ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీ మెథడు అప్పటికప్పుడు అయితే మనం ఈజీగా ఈ మెథడ్ అనేది ఫాలో అయిపోవచ్చు ఒకవేళ ఇలాంటి జ్యువెలరీ బాక్సెస్ కానీ మీ దగ్గర లేకపోతే మనము స్టిక్కర్ బాక్సెస్ ఉంటాయి ఇవన్నీ యూజ్ చేసేసుకోవచ్చు అలానే ప్లాస్టిక్ బాక్సెస్ ఇలా ఈ షేప్లో అగ్గి పుల్లలు పట్టేమైనా ఏది ఉన్నా యూజ్ చేసేసుకోవచ్చు అండి నెక్స్ట్ అయితే థర్టీ చాలామందికి ఆయిల్ పోయాలంటే ఒక పెద్ద సమస్య కదా ఇట్లా ఉంపినప్పుడు ఎక్కువ మొత్తంలో కుందీలలో పడిపోతుంది సో అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దానికోసం అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి దీనికోసమే మనకి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్ మూతని ఈ విధంగా కొంచెం సేపు ఈ విధంగా కొవ్వొత్తి కింద ఆ విధంగా కాల్చేసేసి ఒక ఇనుప కడ్డీ కానీ తీసుకొని ఈ విధంగా పక్కకు తీసుకొని వచ్చి గమనించారా ఒకసారి కాల్చి పక్కకు తీసుకొని వచ్చి ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇలా ప్రెస్ చేయండి ఇలా కోన్ టైప్లో వచ్చేసేస్తుంది సో ఒకవేళ ఇలాంటి ఇనుప కడ్డీలు లేకపోతే పెన్సిల్ ఉంటుంది కదా పిల్లలు రాసుకునేది ఆ పెన్సిల్ నైన్ యూజ్ చేసేసి ఈ విధంగా అనేసేయచ్చు దీన్ని మళ్ళీ ఇంకోసారి కాల్ చేసేసి ఆ విధంగా హోల్ పెట్టేసేయండి అంతే మనకు ఒక కోన్ అయితే రెడీ అయిపోయింది ఇదేం చక్క మనం బాటిల్కి ఇన్సర్ట్ చేసేసేసుకుని బాటిల్లో ఆయిల్ వేసేసుకుని ఈజీగా యూజ్ చేయొచ్చు దీనిలో క్వాంటిటీ కూడా చాలా తక్కువ తక్కువ పడుతుందండి ఒకవేళ అలాంటి బాటిల్ చేసే టైం లేకపోతే ఇలాంటి విమ్ బాటిల్స్ మనం వేస్ట్గా అవతలు పడేస్తూ ఉంటాం అంటే అయిపోయిన తర్వాత లిక్విడ్ దీన్ని యూజ్ చేసి కూడా ఎంత చక్క మనము ఆయిల్గా దట్ పోసి యూజ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత క్వాంటిటీ మనము యూజ్ చేసేదాన్ని బట్టి చాలా కొంచెం క్వాంటిటీ పడుతుంది ఎక్కువైతే పడదు ఇలా వేస్ట్గా పక్కన వేసే బదులు దీన్ని ఆయిల్గా ఈ విధంగా ఎంత చక్క యూజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ టిప్ అండి ఇలాంటి బాటిల్స్ పట్టుకున్నమంటే జారిపోతూ ఉంటాయి చేతులన్నిటికీ జిడ్డు తగులుతూ ఉంటుంది ఎవ్రీ టైం క్లీన్ చేసుకోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా దానికోసమే ఒక చిన్న నాప్కిన్ కానీ క్లాత్ కానీ తీసుకొని ఒక బ్యాండ్ అలా పెట్టేసేయండి బ్యాండ్ పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది చేతులకు జిడ్డు అంటదు ఈజీగా అయిపోతుంది అండ్ నెక్స్ట్ అయితే ఫిఫ్త్ టిప్ ఈ బాటిల్కి ఆయిల్ ఎలా పోయాలి ఆయిల్ ఒక పెద్ద సమస్య కదా కుయ్యన్ కావాలి అనేసి అనుకుంటూ ఉంటారు సో అంత అవసరం లేకుండా ఒక ఈజీ మెథడ్ అండి ఇది ఒక పేపర్ అండి ఎక్కువ బేక్ అనేసి ఒక పేపర్స్ ఇవి వాటర్లో నానవు అంటే ఏం తేమ పోసినా నానవు సో దాన్ని ఈ విధంగా కోన్ లాగా తయారు చేసేసుకొని దాంట్లోంచి ఈజీగా మనం ఆయిల్ వేసేసుకోవచ్చు అండి ఇది నానదు కాబట్టి మనం ఆయిల్ వేసినా అది ఇబ్బంది ఉండదు సో ఈజీగా ఒక కోన్లా యూజ్ చేసేసి ఈ విధంగా మనము ఆయిల్ అనేది ఎంత చక్క ఎంత చిన్న బాటిల్స్ అయినా పెద్ద బాటిల్స్ అయినా మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఇది ఎక్కువ బేక్ అనేది ఇది చపాతీలకి వాటికి అంటే ఎక్కువగా యూజ్ చేయొచ్చు అండి దేనికైనా యూజ్ చేయవచ్చు మన కుకింగ్లో సో కావాలనుకున్న నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ టిప్ నెంబర్ సిక్స్ చాలామందికి ఒత్తులు
కుందిలో వేసినామంటే వెలగవు, చాలా టైం తీసుకుంటుంది కదా. దానికోసం అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ముందుగా అయితే ఒక చిన్న డబ్బా, ఇది ఐస్ క్రీమ్ డబ్బా ఉంది కదా, ఇదైతే కొంచెం వెడల్పుగా ఉంటుంది అని నానబెట్టుకుని మనం తీసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది అనేసి ఈ డబ్బా యూజ్ చేశాను. దాంట్లో కొంచెం ముందుగా నెయ్యి వేసి దాంట్లో ఒత్తులు ఈ విధంగా నానబెట్టేసేయండి. ఈ విధంగా ముందే ఒత్తులు నానబెట్టుకుంటే మనకి వెలిగించేటప్పుడు ఈజీగా అయిపోతుంది, తొందరగా వెలిగిపోతాయి. సో మనం ఇది ఓపెన్ చేయడం అండ్ క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ అనేసి ఈ డబ్బా సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఇదైతే మనకి మనము గుంతలా ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులు సులభంగా మన చెయ్యి పట్టేమైనా కొంచెం బాక్స్ని చూస్ చేసుకోండి. ఈ విధంగా ఒత్తి పెట్టేసేసి మనం ఈజీగా వెలిగించుకోవచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్ అండి, తొందరగా అయిపోతుంది, టైం అనేది మనకు చాలా సేవ్ అవుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాచ్ బాక్స్ తోటి ఎంత చక్కగా దీపం వెలిగించేసేయచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. సో నెక్స్ట్ అయితే 7th టిప్. చాలా ఈ కార్తీక మాసంలో ఏంటంటే మనం ఎక్కువ ఒత్తులు వెలిగించాలి అన్నప్పుడు సామాన్యంగా వెలగవు, అంటే ఎక్కువ 1,116,000 ఒత్తులు చాలామంది వెలిగిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు సింగిల్ ఒత్తులు కూడా ఒక్కోసారి వెలగకుండా ప్రాబ్లంగా ఉంటాయి, ఎక్కువ సార్లు ట్రై చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కర్పూరం చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కొంచెం కొంచెం అయితే కర్పూరం పొడి చేసి అలా వేస్తే ఈజీగా వెలిగిపోతుంది. ఎక్కువ ఒత్తులు ఉన్నప్పుడైతే కర్పూరం బిల్లని పెట్టేసేయండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా వెలిగిపోతుంది. అంతే. నెక్స్ట్ అయితే 8th టిప్. ఇలాంటి కుందీలకి మనకి గాజు గ్లాసులు వస్తాయి, కానీ అవి పగిలిపోయినప్పుడు మనకి ఏం పెట్టాలో అర్థం కాదు, దీపం కొండే కుద్దని భయం ఒకటి ఉంటుంది. సో అలాంటప్పుడు టెంపరరీగా నేను ఈ సొల్యూషన్ చెప్తున్నానండి. గాజు గ్లాసులు ఏం లేనప్పుడు, దీపం ఇలా ఒరుగుతున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ బాటిల్స్ యూజ్ చేసేసి ఎంత చక్కగా మనం తయారు చేసేసుకోవచ్చు. సో ఇది టెంపరరీ సొల్యూషన్, దీపం కొండకుండా దివాళీలో కానీ కార్తీక మాసంలో కానీ మనకి పైన కప్స్ లేనప్పుడు ఈ టిప్ అనేది ట్రై చేయండి. నేనైతే 2.5 లీటర్ బాటిల్ థమ్స్అప్ బాటిల్ ఉంది కదా, దీన్ని పైన విధంగా కింద ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ కట్ చేసుకుంటే ఈ విధంగా షేప్ వస్తుంది. దీన్ని ఎంత చక్కగా మనం పైన ప్రమిదకి పైన ఈ విధంగా యూస్ చేయొచ్చు. సో ఎటువంటి శగ తగలదు అండ్ దీపం కూడా కొండెక్కదు, మనకి దీపం చాలా బాగా వెలుగుతుంది ఎక్కువసేపు. చూడండి ఇది ఒక ఈజీ టిప్ అండి, 1 సెకండ్లో మనం ఎంత చక్కగా పైన క్యాప్ని తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీనో. ఈ టిప్స్ అన్నీ యూజ్ చేసి మనం ట్రై చేస్తే ఎవ్రీడే లైఫ్లో మనకి దివాళీకి కానీ కార్తీక మాసానికి కానీ మనకి పనులన్నీ సులభంగా అయిపోతాయి, చకచకా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ అండి. సో కుంది దగ్గర నుంచి లాస్ట్ దీపం వెలిగించేంత వరకు మొత్తం టిప్స్ అయితే ఈ యొక్క వీడియోలో మీకు క్లారిటీగా అర్థమైనాని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల ముందు అప్డేట్ చేసే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. దీంట్లో ఒక్క టిప్ అన్న మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Bye-bye.